donkey! డబ్బు ఖర్చు చేసేవాడికి సీటిస్తే ప్రజాసేవ ఎందుకు చేస్తాడు? పెట్టిన ఖర్చుకు రెట్టింపు సంపాదించుకోవడానికి చూస్తాడు. కానీ ఒక 25 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ లక్ష్యంతో తన 25 సంవత్సరాల భవిష్యత్తును వదులుకొని వచ్చాడు. అలాంటి వ్యక్తి వెనక ఏమీ ఆశించకుండా వచ్చే 25 సంవత్సరాలను నడిస్తేనే తర్వాత తరానికి మనం న్యాయం చేసిన వాళ్ళమవుతాం. దానికి నేను సిద్ధం. నువ్వు పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే గుర్తింపు కోరుకోవు. ఎంత చేసినా గుర్తింపు రాలేదు అంటే నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు అనే లెక్క. ఇంకొంచెం కష్టపడు, కాస్త ఆలస్యమైనా గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. గుర్తింపు కోసం పనిచేయకు, గుర్తించేలా పనిచేయి. జై హింద్.